ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ టెక్ వీడియోస్ ఈరోజు వీడియోలో మన ఎన్టీపీసీకి జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో ఎస్సీ ఎస్టీ ట్రావెల్ పాస్ని అయితే మనకి ఆన్లైన్లో ఇవ్వటం జరిగింది మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఎంటర్ చేసినట్లయితే మీకు ట్రావెల్ పాస్ అనేది రావడం జరుగుతుంది ఓకే డౌన్లోడ్ చేసుకున్నాము మరి దాంతో వచ్చినటువంటి మనకి ఉపయోగం ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా మనకి ట్రావెల్ పాస్ ఎలా ఉండిద్దో నేను మీకు చూపిస్తాను ఓకే చూడండి ఇదిగో ఈ విధంగా మీకు ట్రావెల్ పాస్ అనేది కనబడటం జరుగుతుంది నెక్స్ట్ అసలు ఈ ట్రావెల్ పాస్తో మనం ఏం చేయవచ్చు అనేది మొదటి క్వశ్చన్ ఈ యొక్క ట్రావెల్ పాస్ను ఉపయోగించి మనకి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడైతే ఉందో అక్కడి దాకా మనము ట్రైన్ ద్వారా మాత్రమే ఫ్రీగా వెళ్ళగము వెళ్ళగలము అలాగే మనకు ట్రైన్లో ఎటువంటి ఫుడ్ కూడా ఇవ్వబడదు మనమే ఫుడ్ని కూడా అరేంజ్మెంట్ చేసుకోవాలి ఇది ఒకటి ప్రజెంట్ అయితే మనకి ఇటు హైదరాబాద్ వాళ్ళని బెంగళూరు ఇటు ఆంధ్ర వాళ్ళని కూడా బెంగళూరు ఇలా లేకపోతే తమిళనాడు పక్క రాష్ట్రాలకి వేయటం జరిగింది కనీసం ఒక ఐదు వందల కిలోమీటర్ల రేడియస్లో మనకి ఎగ్జామ్ సెంటర్లు ఇవ్వటం అయితే జరుగుతుంది ఓకేనా మరి సెకండ్ క్వశ్చన్ ఈ యొక్క ట్రావెల్ పాస్ని మీరు జిరాక్స్ తీపించుకొని అలాగే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఎలా అంటే ఒక ఆధార్ కార్డు ఓకే నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓకే ఈ మూడింటిని మీరు తీసుకొని కనుక రైల్వే స్టేషన్కి వెళ్ళినట్లయితే అక్కడ మీకు రిజర్వేషన్ చేస్తారు ఈ యొక్క రిజర్వేషన్ చేయడానికి ఒక రూల్ అయితే ఉంది ఓకేనా ఆ రూల్ ఏంటో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అందరూ కూడా దీని గురించి ఎదురు చూస్తూ ఉంటారు అది ఏంటయ్యా అంటే ఫస్ట్ క్వశ్చన్ నాకు సపోజ్ తెనాల నుంచి వెళ్ళాలండి బెంగళూరుకి నాకు తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం పూట ఎగ్జామ్ ఉంది కానీ తెనాలి నుంచి ట్రైన్ లేదు ఒకవేళ ట్రైన్ ఉన్నా కానీ నాకు సరైన టయానికి ట్రైన్ కావాలి కాబట్టి ఎగ్జాక్ట్ టయానికి నాకు ట్రైన్ అయితే లేదు నేను మిస్ అవుతాను ఎగ్జామ్ని కాబట్టి నేను ఏం చేస్తానంటే గుంటూరు నుంచి కానీ విజయవాడ నుంచి కానీ వెళ్ళాలి కానీ నేను అప్లికేషన్లో నియరెస్ట్ రైల్వే జంక్షన్ అని ఇచ్చినప్పుడు నేను తెనాలి అని పెట్టుకున్నా ఈ యొక్క తెనాలి అని పెట్టుకోవటం ద్వారా నేను రిజర్వేషన్కి వెళ్ళ వెళ్ళినప్పుడు నాకు ఎదురైనటువంటి బిగ్ బిగ్ ప్రాబ్లం ఏంటంటే తెనాలి నుంచి మాత్రమే రిజర్వేషన్ చేయడానికి వీలుంది ఎందుకంటే నేను అప్లికేషన్లో తెనాలి రైల్వే స్టేషన్ అని ఇవ్వడం జరిగింది నేను విజయవాడ కానీ గుంటూరు కానీ ఇచ్చినట్లయితే నేను అక్కడి నుంచి రిజర్వ రిజర్వేషన్ చేయించుకునేటువంటి అవకాశం ఉండేది కానీ తెనాలి అని ఇచ్చినప్పుడు కేవలం తెనాలి మీదగా గుర్తుంచుకోండి ఒక పాయింట్ గుర్తుంచుకోండి తెనాలి మీదగా ఏ ట్రైన్ అయితే వెళ్తుందో ఆ ట్రైన్ మాత్రమే మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉండద్ది రిజర్వేషన్కి వితౌట్ రిజర్వేషను మీరు ఏ ట్రైన్ ఎక్కైనా సరే మీరు బెంగళూరు చేరుకోవచ్చు అందులో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అది గుంటూరు నుంచి వెళ్తుందా విజయవాడ నుంచి వెళ్తుందా తెనాల నుంచి తెనాల నుంచి వెళ్తుందా అనేటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కానీ మనకి మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే రిజర్వేషన్ అనేది జరగదు ఫ్రెండ్స్ ఒకవేళ తెనాల నుంచి కాకుండా గుంటూరు నుంచి మీరు వెళ్ళాలనుకుంటే ఆ యొక్క ట్రైన్ కనుక తెనాలి మీదుగా వెళ్ళకపోతే మీకు రిజర్వేషన్ అయితే చేయరు ఆ ట్రైన్ ఖచ్చితంగా మీరు ఏ స్టేషన్ అయితే ఇచ్చారు ఆ స్టేషన్ గుండా ఖచ్చితంగా వెళ్ళాలి ఓకేనా ఇది గుర్తుంచుకోండి అప్పుడు మాత్రమే మీకు రిజర్వేషన్ చేయటం జరుగుతుంది నేను ఈరోజు మార్నింగ్ వీడియో చూపిస్తాను వీడియో అయితే నేను తీలేదు కానీ వెళ్ళాను అసలు ఎంక్వైరీ చేయడానికి అక్కడ వెళ్తే నాకు రిజర్వేషన్ కౌంటర్లో ఉన్నటువంటి ఆయన చెప్పిన విషయం ఏంటంటే మీరు తెనాలని సెలెక్ట్ చేసుకున్నారు మీకు విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ వెళ్ళే ట్రైను కనీసం తెనాలి మీదుగా వెళ్తేనే ఆ యొక్క ట్రైన్ని మేము మీకు రిజర్వేషన్ చేయగలము అని చెప్పారు ఏదైనా ట్రైను తెనాలి మీదుగా వెళ్ళకపోతే మనం రిజర్వేషన్ చేయించుకోలేము అలాగే మనకి బెంగళూరు ఇచ్చారా ఇంకా బెంగళూరు బెంగుళూరు ఇస్తే బెంగళూరు మట్టికే మనం వెళ్ళగలము ఇంకా వేరే చోటకి మనం వెళ్ళాము ఇప్పుడు సపోజు యశ్వంత్పూర్ కానీ ఒకవేళ ఇప్పుడు దాని పక్కనే ఎలా చెప్పాలంటే మీకు నేను హైదరాబాద్లో ఉంటున్నాను నాకు ఈ విజయవాడ దగ్గర ఎగ్జామ్ సెంటర్ ఇవ్వటం జరిగింది కానీ నాకు గుంటూరు అని ఇచ్చారు విజయవాడ అని ఇవ్వలేదు అంటే ఇస్తారు కానీ మీకు ఎగ్జాంపుల్ కొంతమందికి ఒక ప్రాబ్లం ఉండిద్ది వాళ్ళ గురించి నేను కన్సిడర్ చేసుకొని చెప్పడం జరుగుతుంది ఒకవేళ విజయవాడకు కనుక ట్రైన్ లేదు అనుకోండి ఓకే మీకు గుంటూరు దాకే ట్రైన్ వెళ్ళే ఛాన్స్ ఉంది ఓకేనా ఒకవేళ మీకు విజయవాడకి వెళ్ళే ట్రైన్ లేకపోతే మీకు రిజర్వేషన్ కూడా అవ్వదు ఖచ్చితంగా మీరు బయలుదేరేటువంటి స్టేషన్ని మీరు దిగవలసినటువంటి స్టేషను రెండు కూడా మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క స్లిప్లో ఉంటేనే ఓకేనా ఫ్రమ్ టూ అనేది ఎగ్జాక్ట్గా స్టేషన్ పేరు ఉండాలా విజయవాడ అయితే విజయవాడ వెళ్ళిద్ది కానీ మీకు గుంటూరే ఇచ్చాడు అనుకోండి ఖచ్చితంగా గుంటూరు వెళ్ళే ట్రైన్ మట్టుకే అక్కడి దాకా మీకు రిజర్వేషన్ అనేది ఉండిద్ది అక్కడి నుంచి మీరు ఆ యొక్క పాస్ మీరు జిరాక్స్ తీపించుకుంటారు కదా ఆ యొక్క పాస్ చూపించుకొని మీరు ఫ్రీగా అయితే వెళ్ళిపోవచ్చు ఒకవేళ మీకు ట్రైన్స్ లేవనుకోండి మీరు ఏ ట్రైన్ ఎక్కైనా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు ఆ ఇచ్చినటువంటి డేట్ల ప్రకారము మీరు ట్రావెల్ చేయవచ్చు ఎప్పుడైనా సరే ఓకేనా ఇంకేదన్నా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు కావాల్సినటువంటి ప్రూఫ్లు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి మీరు ఎగ్జామ్కి అప్లికేషన్లో ఏదైతే నెంబర్ ఇచ్చారో ఏ నెంబర్ కలిగినటువంటి కాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇచ్చారో అదే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ మ్యాక్సిమం ఆధార్ అయితే మంచిది ఓకేనా అలాగే మీకు ఇచ్చినటువంటి ట్రావెల్ పాస్ జిరాక్స్లు అయితే ఉండాలి ఈ మూడు కూడా కంపల్సరీ ఓకేనా మరి ఉంటాను Bye.